రైట్ రైట్ రియాజ్ రియాజ్ గారు గారు మీరు ఇచ్చిన ఆమీలు మీరు ఇచ్చిన హామీలకి కేంద్రం ఏమన్నా గ్యారెంటీనా మీరు ఇచ్చిన హామీలకి కేంద్రం ఏది నిధులు ఇవ్వలేదు అని మాట్లాడటం అనేటువంటిది మీకు ఏదో ఊరికేనే వేగ్గా మాట్లాడుతున్నారు నిర్దిష్టంగా ఏమైనా ఉన్నాయా అని శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారిగా ఈ చర్చలోకి వెళ్ళే ముందు భారత రాజ్యాంగానికి సంబంధించిన తాత్వికతను సైద్ధాంతిక అంశాలను మనం పరిణిలోకి తీసుకోవాల్సి ఉంటుంది చాలా క్లియర్గా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఏం చెప్తూ ఉంటుందంటే ఇండియా ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తూ ఉంటుంది రాష్ట్రాల కలయికే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మిత్రులు తెలంగాణ ఉద్యమకారులు వేణుగోపాల్ గారు చాలా ఆవేశంగా కాంగ్రెస్ మీద విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉండే పైసలు రాష్ట్రాల నుంచి వస్తాయనే విషయం కూడా వారు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఆయన వారు ఏదో రాష్ట్రాలకైతే బిచ్చ వేసినట్టుగా మా ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే లేదు అదే రాష్ట్రాల అక్కనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి చాలా క్లియర్గా భారత రాజ్యాంగంలో పార్ట్ ఐదు పార్ట్ ఆరులో చాలా క్లియర్గా కేంద్రానికి ఉండే పరిమితులు రాష్ట్రాలకు ఉండే పరిమితులు చాలా క్లియర్గా చర్చించబడ్డాయి అట్లాగే మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ కేంద్రానికి సంబంధించిన బాధ్యతలు కూడా చేసా ఉంది కానీ ఈరోజు వీళ్ళ విధానాలే భారత రాజ్యాంగ వ్యతిరేక విధానాలు వీళ్ళ విధానాలే ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన విధానాలు నేను చర్చల నుంచి ప్రాక్టికల్ విషయాల్లోకి వస్తాను చిన్న ఉదాహరణ చెప్తాను నేను వారు బాగా ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదో వాళ్ళు దయదేసి ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు అది మా హక్కు కాంగ్రెస్ పార్టీ హక్కు కాదు అది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక హక్కు అనే విషయాన్ని కూడా వారు గుర్తిస్తే మేము సంతోషపడతాం ఇక్కడ విషయం ఏంటంటే పంచవర్ష ప్రణాళికలు భారతదేశంలో నెహ్రూరు గారి తోటి రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి తీసుకొచ్చినప్పుడు భారతదేశంలో ప్రధానంగా రాష్ట్రాల వారీగా ఎవరి వాటా వాళ్ళకి వచ్చేది మనం ఎన్ని పనులు కడతా ఉంటామో ఆ పనుల పర్సెంటేజ్ ప్రకారం కేంద్రం ఇచ్చేది నీతి ఆయోగాన్ని పట్టుకొచ్చినాక జిఎస్టీ విధానాలను తీసుకొచ్చినాక ఏమైపోయిందంటే టోటల్గా జనాభాకు లింక్ చేశారు జనాభాకు లింక్తే భీమార్ ఉన్నాయి కదా బీమార్ రాష్ట్రాలు ఏంటిది బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఇప్పుడు నాలుగు వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి టోటల్గా మొత్తం కేంద్రానికి సంబంధించిన నిధులన్నీ గుత్తాకు గోల్ గుత్తాక పట్టుకుపోయి అక్కడ పెట్టేసి దక్షిణాది రాష్ట్రాలకు చాలా ఘోరైన అన్యాయం చేసేది బీజేపీ కాదా అందరు తెలిసిన విషయం కాదా మొదలదాకా ఏపీ పరిస్థితి ఏంటి ఈరోజు వాళ్ళ మీద డిపెండ్ అయినారు కాబట్టి ఇంతకుముందు పెద్దలు వీరయ్య గారు చెప్పినట్టుగా ఈరోజు వీళ్ళు ఒక కాలు పట్టి కూల్స్తే కింద పడిపోయే అవకాశం ఉంది అక్కడ బీఆర్ఓ కాలు ఇక్కడ ఏపీఓ కాలు పడితే కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఈరోజు వాళ్ళ వాళ్ళు వాళ్ళ కంపల్సరీ క్రియేట్ చేస్తే ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ చర్చ ఏంటంటే రాజధర్మం ఉంటుంది శ్రీనివాస్ గారు రాజధర్మం అంటే ఏంటంటే ఎన్నికల వరకు సిద్ధాంతాల పరమైన కొట్లాటలు ఉంటాయి కానీ ఎన్నికలు అయిపోయాక ప్రజలను ఖచ్చితంగా ధర్మం ప్రకారం పరిపాలించే బాధ్యత ఉంటుంది ఈరోజు తెలంగాణ ఏదో ఊరికే పోయి కేంద్రం దగ్గర ఏదో అడుక్కకునే ప్రయత్నం చేయట్లేదు ఏమంటున్నది వరదలు వచ్చినాయి తెలంగాణ వరదలు అనేది ఖమ్మం జిల్లాలో ఎంత ముప్పుని తీసుకొచ్చినాయి మిగతా జిల్లాల్లో పంటను ఎంత నష్టం చేసినా తెలుసు కాబట్టి మా మాకు మాకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఇబ్బంది అయిందో ప్రకృతి వైపరీత్యం జరిగిందో సహాయం కోసం పోయినారు అట్లాగే ఏపీ కూడా పోయింది వాళ్ళు పోయి వాళ్ళు పోవడానికి కాకుండాది మనం పో తెలంగాణ నుంచి పోయడానికి ఉన్నప్పుడు రాజధర్మ ప్రకారం ఏం చేయాలి ఏపీకి ఆల్సింది ఏపీకి ఇవ్వాలి తెలంగాణకి ఆలసింది ఇవ్వాలి కదా తెలంగాణ పరిభాషలో దీన్ని ఏమంటారు అంటే తొండి అంటారు అన్నట్టు అంటే తొండి చేయడం అంటే తొండి చేయడం అంటే ఏంటి నీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లేవడం నీకు ఇష్టం లేని వాడిని బయటికి వెళ్ళకొట్టడమా ఇది రాజధర్మమా ఇది రాజ్యాంగ ధర్మమా ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉండే చాలా క్లియర్గా ఇండికేషన్ ఉంది కదా రాష్ట్రానికి కావాల్సిన విషయాలను రాష్ట్రానికి ఇవాళ చెప్తా ఉన్నాడు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నాను అదేంటంటే బీజేపీ పార్టీ అగ్రి బీజేపీ పార్టీ తెలంగాణ బిల్లుని పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ స్పష్టంగా సపోర్ట్ చేసింది తెలంగాణ వచ్చింది కానీ మోడీ గారు వ్యక్తిగతంగా మూడు సందర్భాలు చెప్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వాళ్ళకి ఇష్టం లేదు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగు ముందు ఎల్బీ స్టేడియంకి వచ్చేమన్నానండి నేను ఏం ప్రజలు మర్చిపోయాలనుకుంటున్నాను వేణుగోపాల్ గారు ఉద్యమ నిబంధించు తల్లిని దంపి బిడ్డను బయట తీసుకొచ్చిన చెప్పింది ఆయన కదా అమరావతికి శంకుస్థాపన చేసినప్పుడు తెలంగాణ మీద ఎవరు చెప్పిళ్ళు మోడీ గారు వ్యాఖ్యలు ఏమన్నా రికార్డులు లేకుండా పోయినా అనుకుంటున్నారా అట్లాగే పార్లమెంట్లో తలుపులు మూసేసి తెలంగాణను ఎంత భయంకరంగా క్రియేట్ చేశారని చెప్పేసి తెలంగాణ పేల యొక్క అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల పోరాటాన్ని అపహసం చేసింది మోడీ గారు కదా మోడీ గారు వ్యక్తిగతంగా నేను ఎస్ ప్రధానమంత్రి గారి పట్ల ప్రధానమంత్రి గారు హోదా పట్ల మాకు గౌరవం ఉంటుంది కానీ తెలంగాణను చాలాసార్లు ఛాలెంజ్ చేశాడు కనీసం ఈరోజు తెలంగాణ వరదల వల్ల నష్ట నష్టం పోయి ఇబ్బందుల్లో పాల్గొండి సహాయం కోసం పోయినారు రేవంత్ రెడ్డి గారు ఎంత గౌరవంగా ప్రధానమంత్రి తీసుకున్న అంతకుముందు కేసీఆర్ గారు రెండు మూడు సార్లు మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన అటెండ్ చేయలేదు సార్ అది వేరే విషయం వాళ్ళ మధ్య ఏం అంగీకారం ఉందనేది ప్రజలకు తెలుసు కానీ చాలా గొప్పగా పెద్దన్నాని సంబోధన చేశాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ బడే అని సంబోధన చేశాడు పరిపాలన విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వివరించాలని మేము కోరుకుంటున్నాం మేము ఇబ్బందులు ఉన్నప్పుడు సాయం చేయాలని మేము అసలు వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి విధానం కూడా ఫెడరల్ విధానాలకు వ్యతిరేకంగా ఉంది రాష్ట్రాల ప్రయోజనాల వ్యతిరేకంగా ఉంది మొత్తం భారతదేశాన్ని మొత్తం దోషిపెట్టి ఎక్కడైతే వాళ్ళ ప్రభుత్వాల్లో వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళేదో చెప్తా ఉన్నారు రాష్ట్రాలకు ఎవరి నిధులు వాళ్ళు చేసుకోవాలని మరి ఆ నీతి ఉత్తరప్రదేశ్కి ఎందుకు వర్తించదు వేణుగోపాల్నాయుడు గారిని చెప్తే సంతోషపడతా ఆ నీతి గుజరాత్కి ఎందుకు అని చెప్తే వాళ్ళు చెప్తేనే సంతోషపడతా ఆ నీతి బీహార్కి ఎందుకు వర్తించదో చెప్తేనే సంతోషపడతా అంటే బీజేపీ పరిపాలిత రాష్ట్రాలకు కేంద్రం అదే తెలంగాణ చాలా క్లియర్గా ఉన్నది కదా ఎక్కడ చూపించట్లేదు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను సార్ ఎస్ ఇప్పుడు మనం ఓపెన్ లెక్కలు పెట్టుకుందామా ఉత్తరప్రదేశ్ కేంద్ర నిధులు ఎంత పోయినాయి రాజస్థాన్కి ఎంత పోతున్నాయి బీహార్కి ఎంత పోయినాయి గుజరాత్కి ఎంత పోయినాయి తమిళనాడుకి ఎంత పోయినాయి కేరళకి ఎంత పోయినాయి తెలంగాణకు ఎంత పోయినాయి అంత ముందు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ముందు ఆంధ్రప్రదేశ్కి ఎంతపోయినా లెక్కలు తీసు లెక్కలు చూద్దామా అంటే క్లియర్గా ఏమైతే ఉందంటే వాళ్ళు రాజధర్మాన్ని మరచాల్సిన మేము ప్రధానమంత్రి గారి పట్ల పదవి పట్ల మనందరం గౌరవించాల్సే గౌరవిస్తాం కానీ ఎప్పుడైతే రాజధర్మాన్ని మర్చినో రాజ్యాంగ ధర్మాన్ని మర్చినలో ఖచ్చితంగా అది చర్చలోకి వస్తారు సార్ సార్ తెలంగాణ వాళ్ళు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు పెద్దలు చెప్పారు బీజేపీకి ఏం నష్టం చేశారు ఎనిమిది సీట్లు ఇచ్చారు కదా పార్లమెంట్లో సార్ వాళ్ళకి అసెంబ్లీలో ఏం చేయకుండా కూడా కొంచెం తక్కువ సీట్లు ఇచ్చినా కూడా పార్లమెంట్లో అయితే గౌరవ సీట్లు ఇచ్చారు కదా మీరేమంటారు సీట్లను బట్టి మీరు ఇస్తూ ఉంటారా ఇప్పుడు మీరు వారు అన్నారు రాష్ట్రమే అన్ని నిధులను సమకూర్చుకోవాలన్నారు రాష్ట్రమే అన్ని నిధులను సమకూర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు మీరు మీరు మాట్లాడుతున్న కేంద్రానికి సంబంధించి ఆధిపత్యమే కుప్పకూలిపోతూ ఉంటుంది ఏమంటా ఉన్నారు బలమైన కేంద్రాన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా ఈరోజు భార భారతదేశంలో అత్యంత బలమైన కేంద్రాలను తయారు చేసి మీ మొత్తం స్కీమ్స్ అన్ని కేంద్రం దగ్గరికి రాష్ట్రాల నిధులని తీసుకుపోయేలా చేసి ఈరోజు రాష్ట్రాల సహాయం కలిగిపోతే మొండి చేసి చూపెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఈ నీతి ఉత్తరప్రదేశ్కి ఎందుకు వర్తించదు ఈ నీతి బీహార్కి ఎందుకు వర్తించదని మేము ప్రశ్నిస్తున్నాం ఈ నీతి గుజరాత్ కింద వర్తించదని చెప్తున్నాం మరి గుజరాత్కి బీహార్కి ఉత్తరప్రదేశ్ సాయం చేసినప్పుడు ఈరోజు మీరు కుర్చీలో కూర్చోవడానికి ఏపీ సాయం చేస్తున్నది కాబట్టి ఏపీకి ఇచ్చినప్పుడు తెలంగాణ పట్ల మీరు చూపెట్టేది తొండ రాజధర్మం